హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ ఆలూ పరోటా. ఆలూ పరోటాని మొత్తం మొదలు నుంచి చివరి దాకా చూసి నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. ఆ రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవడం చేయటం ఏమో అవసరం లేదు. ఇంట్లోనే మనకు ఉండే అన్నీను చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. 2 కప్పులు గోధుమ పిండి, దానిలో 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని బాగా ఇలా కలిపేసుకుని ఇలా కలుపుకుని బాగాను దీన్ని ఇప్పుడు ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు గోధుమ పిండిని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకుని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితేనే పొరాటా చక్కగా మెత్తగా చాలా బాగుంటుంది. ఆలూని కుక్కర్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 5-6 విజిల్స్ వచ్చేవరకు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఆ మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఇలా స్నాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూలోకి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను గరం మసాలా. ఇప్పుడు దీనికి టేస్ట్ సరిపోను సాల్ట్. దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని బాగా కలిసే వరకు ఇలా కలుపుకోండి. మెత్తగా కలుపుకుని అంతా ఇట్లా ఉండకు వచ్చే వరకు చేసుకోండి. నాకు 450 దగ్గరలో ఉన్నాను సబ్స్క్రైబ్స్. మీరు వీడియోని చూసి సబ్స్క్రైబ్లు చేయండి. నా లైక్స్ కొట్టి నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలా బెల్లగా తీసుకోండి. ఇలా 2 చేతులు మధ్యలో పెట్టుకుని ఇలా చేస్తే బాగా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకోండి పిండితో. ఇలా తీసుకుని ఇలా ఉన్నం తీసుకోండి. ఉన్నం తీసుకుని ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉండా పిండిని ఇలా చేసుకుని తీసేసుకోండి. మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు దాన్ని కూడాను. నిదానంగా అనుకోండి, లేకపోతే నేను స్టఫింగ్ చేశాను కదా అది మొత్తం బయటకు వచ్చేస్తుంది పొరాటా మధ్యలోంచి. నిదానంగా చేసుకోండి. ఇలా ఇలా నిదానంగా ఫ్రెష్ చేసుకోండి. ఇలా పొరాటాని చేసుకుని చేసుకునేటప్పుడు మీరు మాత్రం గట్టిగా నొక్కబాకండి. నొక్కితే ఏమవుతుందంటే లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి పొరాటా అంతా ఇదైపోతుంది బయటకు వచ్చేసి. అంతా గ్యాస్ వెలిగించుకొని అట్ల పిన్నం పెట్టుకోండి. అట్ల పిన్నం పెట్టాక వీటి ఎక్కాక ఆయిల్ రాసుకోండి. కొంచెం ఎక్కువ వద్దు. చేసుకున్న వాటిని ఇలా అట్ల పిన్నం మీద వేసుకుని నిదానంగా ఆయిల్ రాసుకోండి. ఇట్లా
ఇలా కాల్చుకోండి. ఎర్రగా బబుల్స్ వచ్చేవరకు ఎర్రగా కాల్చుకుని ఒక పక్కగా పెట్టుకోండి సర్వింగ్ బౌల్లోకి. రెండో పక్కన కూడా ఇలాగే కాలేదట్టు చూసుకోండి.